అందరికీ నమస్కారం. జీకెంపెయింట్ లో వ్యూ, ప్రింట్ అండ్ ఎక్స్పోర్ట్ స్ట్రక్చర్ ట్యూటోరియల్ కు స్వాగతం. ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకునేది వ్యూ ఎంపికలు, జూమ్ ఫ్యాక్టర్, పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ, డాక్యుమెంట్ ను ముద్రించడం, ఎస్వీజీ మరియు పీడిఎఫ్ ఫార్మాట్లలో ఇమేజ్ ను ఎగుమతి చేయటం. ఈ ట్యూటోరియల్ కోసం ఉబుంటు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 12.04, జీకెంపెయింట్ వెర్షన్ 0.12.10 ను వాడుతున్నాను. ఈ ట్యూటోరియల్ కోసం ఈ క్రిందివి తెలిసి ఉండాలి. జీకెంపెయింట్ రసాయన నిర్మాణ ఎడిటర్. తెలియనట్లయితే సంబంధిత ట్యూటోరియల్ కోసం మా వెబ్సైట్ ను సందర్శించండి. ఒక కొత్త జీకెంపెయింట్ అప్లికేషన్ తెరవడానికి డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. కనిపించే సెర్చ్ బార్ లో జీకెంపెయింట్ అని టైప్ చేయండి. జీకెంపెయింట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఇదివరకే ఉన్న ఫైల్ ను తెరుద్దాం. టూల్ బార్ నుండి ఓపెన్ ఎ ఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫైళ్లు మరియు ఫోల్డర్లతో ఒక విండో తెరుచుకుంటుంది. జాబితా నుండి పెంటేన్ ఐఫెన్ ఈథేన్ అని పేరు గల ఫైల్ ను ఎంచుకోండి. ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మొదట వ్యూ ఎంపికల గురించి తెలుసుకుందాం. వ్యూ మెనూపై మౌస్ కర్సర్ ను ఉంచండి. వ్యూ మెనూలో రెండు ఎంపికలు ఫుల్ స్క్రీన్ మరియు జూమ్ ఉన్నవి. జూమ్ ఎంపిక ఎంచుకోండి. జూమ్ ఫ్యాక్టర్స్ జాబితాతో ఒక సబ్ మెనూ తెరవబడుతుంది. జాబితా స్క్రాల్ డౌన్ చేసి జూమ్ 2% ను ఎంచుకోండి. జూమ్ ఫ్యాక్టర్ పర్సెంట్ తో ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఒక డిఫాల్ట్ జూమ్ ఫ్యాక్టర్ వాల్యూ ప్రదర్శించబడుతుంది. ఇక్కడ కావలసిన విధంగా జూమ్ ఫ్యాక్టర్ పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అప్ లేదా డౌన్ బాణం గుర్తుపై క్లిక్ చేసి జూమ్ గమనించండి. వర్తింపచేయుటకు అప్లై బటన్ పై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. వర్తింప చేసిన జూమ్ తో నిర్మాణం కనిపిస్తుంది. తరువాత ఒక పేజీను ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఫైల్ మెనూ వద్దకు వెళ్లి పేజ్ సెటప్ కు నావిగేట్ అయ్యి దానిపై క్లిక్ చేయండి. పేజ్ సెటప్ విండో తెరుచుకుంటుంది. ఈ విండోలో రెండు ట్యాబ్లు ఉన్నవి. అవి పేజ్ మరియు స్కేల్. పేజ్ ట్యాబ్ లో పేపర్, సెంటర్ ఆన్ పేజ్ మరియు ఓరియంటేషన్ వంటి రంగాలు ఉన్నవి. పేపర్ ఫీల్డ్ లో డిఫాల్ట్ కాగితం పరిమాణం సెట్ చేయవచ్చు. చేంజ్ పేపర్ టైప్ బటన్ పై క్లిక్ చేద్దాం. పేజ్ సెటప్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఇక్కడ మూడు ఎంపికలు ఉన్నాయి. ఫార్మాట్ 4, పేపర్ సైజ్ మరియు ఓరియంటేషన్. ఫార్మాట్ 4 లో మీ డిఫాల్ట్ ప్రింటర్ ను ఎంచుకోండి. నా డిఫాల్ట్ ప్రింటర్ ఎంచుకుంటున్నాను. పేపర్ సైజ్ రంగం వివిధ కాగితం పరిమాణాలతో డ్రాప్ డౌన్ జాబితా కలిగి ఉంది. A4 ఎంచుకుంటాను. ఈ రంగం క్రింద A4 పరిమాణం యొక్క కొలతలు కనిపిస్తాయి. ప్రతి కాగితం పరిమాణం ఎంపికతో ఆ కాగితం పరిమాణం కొలతలు రావటం గమనించండి. ఓరియంటేషన్ రంగంలో 4 రేడియో బటన్స్ ఉన్నవి. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, రివర్స్ పోర్ట్రేట్ మరియు రివర్స్ ల్యాండ్స్కేప్. డిఫాల్ట్ గా పోర్ట్రేట్ ఎంపిక చేయబడుతుంది. దానిని అలాగే వదిలి అప్లై క్లిక్ చేయండి. తరువాత మార్జిన్ పరిమాణాలు. టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ మరియు బాటమ్ మార్జిన్ ఇక్కడ అవసరమైనట్లు మార్జిన్లు సర్దుబాటు చేయవచ్చు. తదుపరి రంగం యూనిట్. యూనిట్ రంగం ఇంచెస్, మిల్లీమీటర్స్ మరియు పాయింట్స్ లలో సెట్ చేయవచ్చు. యూనిట్ మార్చినప్పుడు మార్జిన్ పరిమాణాలు స్వయంచాలకంగా యూనిట్ కు సరిపోయే విధంగా మారడం గమనించండి. సెంటర్ ఆన్ పేజ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ రెండు చెక్ బాక్సులు ఉన్నవి, హారిజాంటల్లీ మరియు వెర్టికల్లీ. హారిజాంటల్లీ చెక్ బాక్స్ క్లిక్ చేద్దాం. ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేసి మనం నిర్మాణం యొక్క ప్రివ్యూ చూడవచ్చు. ఇక్కడ ప్రివ్యూ చూడవచ్చు. ప్రివ్యూ విండో మూసేస్తున్నాను. ఓరియంటేషన్ రంగంలో క్రింది రేడియో బటన్స్ ఉన్నవి, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, రివర్స్ పోర్ట్రేట్ మరియు రివర్స్ ల్యాండ్స్కేప్. డిఫాల్ట్ గా పోర్ట్రేట్ ఎంపిక చేయబడుతుంది. ల్యాండ్స్కేప్ రేడియో బటన్ పై క్లిక్ చేయండి. ఆపై ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ల్యాండ్స్కేప్ లో ప్రివ్యూ చూడవచ్చు. ఇతర ఓరియంటేషన్ ఆప్షన్లు అన్వేషించవచ్చు. ప్రింట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫైలు చేసిన మార్పులతో ప్రింట్ చేయబడుతుంది. ప్రింట్ చేసే ముందు అవసరం బట్టి కూడా మీ నిర్మాణం స్కేల్ చేయవచ్చు. దీనికోసం స్కేల్ ట్యాబ్లో వివిధ ఎంపికలు వాడవచ్చు. స్కేల్ ట్యాబ్ గురించి మీ సొంతంగా అన్వేషించండి. క్లోజ్ బటన్ పై క్లిక్ చేసి పేజ్ సెటప్ విండోను మూసివేద్దాం. తరువాత ఒక చిత్రంను ఎలా ఎగుమతి చేయాలో నేర్చుకుందాం. ఫైల్ మెనూకి వెళ్లి సేవ్ యాజ్ ఇమేజ్ ను ఎంచుకోండి. సేవ్ యాజ్ ఇమేజ్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఫైల్ టైప్ రంగంలో వివిధ చిత్రం ఐచ్ఛికముల జాబితా ఉంది. ఇమేజ్ ను ఎస్వీజీ, ఈపీఎస్, పీడిఎఫ్, పిఎన్జీ, జేపీఈజీ మరియు ఇతర ఫార్మాట్లలో ఎగుమతి చేయవచ్చు. ఎస్వీజీ ఇమేజ్ ను ఎంచుకోండి. పెంటేన్ ఐఫెన్ ఈథేన్ గా ఫైల్ పేరు ఇవ్వండి. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎస్వీజీ చిత్రంగా ఫైల్ సేవ్ చేయబడటం చూడగలం. తరువాత పీడిఎఫ్ డాక్యుమెంట్ గా చిత్రం ఎగుమతి చేద్దాం. ఫైల్ మెనూ వద్దకు వెళ్లి సేవ్ యాజ్ ఇమేజ్ ఎంచుకోండి. సేవ్ యాజ్ ఇమేజ్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. ఫైల్ టైప్ నుండి పీడిఎఫ్ డాక్యుమెంట్ ఎంచుకోండి. పెంటేన్ ఐఫెన్ ఈథేన్ గా ఫైల్ పేరు ఇవ్వండి. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. ఫైలు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ గా సేవ్ చేయబడటం చూడగలరు. దీనితో ఈ ట్యూటోరియల్ చివరికి వచ్చాం. సంక్షిప్తంగా ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకున్నవి: వ్యూ ఆప్షన్స్, జూమ్ ఫ్యాక్టర్, పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ, డాక్యుమెంట్ ను ప్రింట్ చేయటం, ఇమేజ్ ను ఎక్స్పోర్ట్ చేయటం. అసైన్మెంట్ గా A5, B5 మరియు JB5 ఫార్మాట్లలో నిర్మాణాలు ప్రింట్ చేయండి. EPS మరియు PNG ఫార్మాట్లలో చిత్రం ఎగుమతి చేయండి. ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యూటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial కు మెయిల్ చేయండి. స్పోకెన్ ట్యూటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్టులో ఒక భాగము. దీనికి ICT MHRD భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించినది స్వామి. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాను.